దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మకమైన మూడో టెస్ట్లో టీమిండియా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు గత మ్యాచ్లో చెత్త ప్రదర్శనతో పాటు విమర్శలు కట్టుకున్న జస్ప్రీత్ ఏకంగా ఐదు వికెట్లతో రాణించగా షామీ సిరాజ్లు కూడా బాగానే రాణించారు అయితే ఇక బౌలర్ల ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ కూడా ఫీల్డింగ్లో మాత్రం చాలా తప్పిదాలు చేసింది మన భారత జట్టు దీనివల్ల భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఐదు పరుగుల పెనాల్టీ శిక్ష కూడా పడింది సార్దులు వేసిన బంతిని బాహుమ ఆడగా బంతి మొదట్లో స్లిప్ దిశగా దూసుకుపోయింది ఆ స్థానంలో ఉన్న పుజారా బంతికి అడ్డంగా కుడివైపుకు వెళ్లి అందుకునే ప్రయత్నం చేసి కీపర్ పంత్ కి క్యాచ్ వదిలేశాడు అయితే పుజారా చేతికి తగిలిన బంతి పంత్ వెనక ఉన్న హెల్మెట్ కు తాకింది దాంతో నిబంధనల ప్రకారం సఫారీలకు ఎంపైర్ ఐదు అదనపు పరుగులు అందించేశాడు ఇక ఇదిలా ఉంటే మయం అగర్వాల్ సైతం బంతి బౌండరీ చేరకుండా సురుగా ఆపే పరిస్థితి ఉన్నా కూడా విఫలమయ్యాడు ఇక బాల్ ను అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ చేసుకోలేక రోప్ తాకడంతో బ్యాటర్ కు నాలుగు పరుగులు లభించాయి దీంతో కెప్టెన్ కోహ్లీ తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు మాయిక్ తీర్పై అసహనాన్ని వ్యక్తం చేశాడు ముప్పై నాలుగో ఓవర్లో పీటర్సన్ కు బూమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి కామెంటేటర్ సునీస్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ తను ఈజీగా బంతిని వెనక్ తను ఈజీగా బెంతిని నెట్టి ఉండవచ్చు కానీ అలా జరగలేదు కెప్టెన్ ఇలా అసహనానికి గురి కావడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అంటూ కోహ్లీని వెనకేసుకొచ్చాడు కానీ కోహ్లీ మాత్రం ఇలా ఏకంగా తొమ్మిది పరుగులు ఈ రకంగా భారీ మూర్యాన్ని చెల్లించుకురావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో కొద్దిగా బ్యాడ్గా ఫీల్ అయ్యాడు